ప్రజలొక్కనే కాదు జోగురామన్న గారు, దేవుణ్ణి కూడా మోసం చేసిండు. జైనథ్ టెంపుల్ ని డెవలప్మెంట్ చేస్తాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. జైనథ్ టెంపుల్ ని ఖర్చు పెడతాని అంటే ఈ జోగురామన్న గారు గుడిని మింగటోడే కాదు, గుడిల లింగాన్ని కూడా మింగటోడినా. ఈ జోగురామన్న గారు మోసపూరితమైనటువంటి హామీలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని, మా కంది శ్రీనివాస్ రెడ్డి సార్ని, మా కంది శ్రీనివాస్ రెడ్డి మా బిడ్డ, మా గరీబోళ్ళ బిడ్డ, మా కోసం వచ్చిండు. అమెరికా నుంచి అన్ని వదిలిపెట్టి నా వ్యాపారాల్ని, నా బిజినెస్ల్ని, నా దందాల్ని అన్నిటినీ వదిలిపెట్టి నేను మీకోసం వచ్చిన ఆదిలాబాద్ బిడ్డల కోసం, ఆదిలాబాద్ పేద బిడ్డల కోసం, గరీబోళ్ళ కోసం వచ్చిన నేను. 15 ఏళ్ళ నుంచి ఆదిలాబాద్ ప్రజల్ని ఈ జోగురామన్న మోసం మీద మోసం, మోసం మీద మోసం, మోసం మీద మోసం చేస్తుంటే, జూటా మాటలు చెప్తుంటే నా కడుపు మండి, నా కడుపు కాలి. అన్ని వదిలిపెట్టుకొని మీకోసం వచ్చిన నేను. మరి ఈరోజు జోగురామన్న మనుషులు కంది శ్రీనివాస్ రెడ్డి దాదా అడిగితే, కంది సీనన్న అడిగితే ఆయనని కొట్టిపిస్తామని అంటున్నాడట. బిడ్డ జోగురామన్న, నీ తాటాకు చప్పుళ్లకు, నీ చెంచాల చప్పుళ్లకు, నీ పెంపుడు కుక్కల చప్పుళ్లకు భయపడే వ్యక్తి కాదు కంది శ్రీనివాస్ రెడ్డి.